हाय फ्रेंड्स, वेलकम टू A&M देवन ब्लॉग्स। ई रोजु ड्राई फ्रूट काला जामुन एला चेयालो चूपिस्तानंडी। चाला सिंपल गा इंट्लोने चेसुकोवच्चु। मुंदुगा ओक कप्पु गुलाब जामुन मिक्स तीसुकुन्नानु, अलागे पाव कप्पु काजु रेड कलर, 1 कप शुगर, पौडर्ड शुगर 1 टेबल स्पून, 1 टेबल स्पून मैदा, 1/2 टेबल स्पून कॉर्न फ्लोर, चिटिकेडु साल्ट, अलागे वाटर अंडी। मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो गुलाब जामुन मिक्स मोत्तम वेसेसुकोवालंडी। 1 कप गुलाब जामुन मिक्स की मनकी 1 कप शुगर पड़तुंदंडी। अलागे इंदुलो मनम मैदा, कॉर्न फ्लोर, कोंचेम साल्ट ऐड चेसुकोवालंडी। साल्ट ऑप्शन अंडी, मीरु कावालंटे ऐड चेसुकोवच्चु लेकपोते लेदु। अलागे इप्पुडु मनकी काला जामुन अनेटिवि ब्लैक कलर लो वस्तायि काबट्टि अंदुलो मनम शुगर ऐड चेसुकोवालंडी। नेनु अयिते पौडर्ड शुगर ऐड चेस्तुन्नानु 1/2 टेबल स्पून। వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి, బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలా చేసుకోవాలండి। ఇందులో మనం షుగర్ పౌడర్ యూస్ చేశాం కాబట్టి మనకి జామున్స్ బ్లాక్ కలర్ లో వస్తాయండి, యాస్ ఇట్ ఇస్ స్వీట్ షాప్ లో వచ్చిన జామున్స్ లెక్కనే అవుతాయి। ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని మీద ఒక బౌల్ బోర్ల ఇచ్చి పెట్టుకొని ఒక 15 మినిట్స్ దాన్ని అలానే ఉంచాలి। 15 మినిట్స్ తర్వాత తీసేసి పిండిని అలా మళ్ళీ బాగా మెత్తగా చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి। ఇప్పుడు టోటల్ ఓవరాల్ పిండిలో నుంచి మనం 25% ని మనం పక్కన పెట్టుకోవాలండి। రెండిటిని బాగా కలుపుకోవాలి। काला जामुन इंट्लो ट्राई चेसि चूडंडी, चाला चाला टेस्टीगा उंटुंदंडी, चाला त्वरगा कूडा अयिपोतुंदी। इप्पुडु चूसारु कदंडी 25% नेनु तीसुकुन्न पिंडिलो अंदुलो नेनु मल्ली 1/2 टेबल स्पून पौडर्ड शुगर याड चेस्तुन्नानु। मीरु वीलैनंत वरकी पौडर्ड शुगर याड चेसुकोंडी, शुगर अयिते कोंचेम मनकी अदी तगुलुतू उंटुंदी। अलागे नेनु इक्कड काजू यूज चेस्तुन्नानंडी, ओक 2 to 3 टेबल स्पून्स। मीरु कावालंटे पिस्ता कानी बादाम तरुगु कानी वेसुकोवच्चंडी। अलागे रेड कलर फुड कलर यूज चेस्तुन्नानंडी, दीन्नि स्किप चेयोद्दु। फुड कलर्स अयिते मी इष्टमंडी, एदो ओक फुड कलर यूज चेसुकोनि चेसुकोवच्चंडी, कानी एदो ओक फुड कलर अयिते वेसुकोवाली। इप्पुडु वाटन्नितिनि बागा मिक्स चेसुकोनि दीन्नि मनं चिन्न चिन्न उंडलुगा चेसुकोनि पक्कन पेट्टुकोवाली। వీలైనంత చిన్న బుండలు చేసుకోవాలండి, ఎందుకంటే ఇది మనకి మధ్యలో వచ్చే స్టఫ్ కాబట్టి, దీనిపైన ఇంకొకటి వస్తుంది కాబట్టి చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలండి। ఇలా ఓవరాల్గా నేను అలా చేసుకున్నాను, 9 వచ్చాయండి। ఇప్పుడు ఈ పిండితోని, వైట్ పిండితోని మనకి ఇందులో నైట్ ఉండల్ 9 ఉండలు చేసుకోవాలండి వైట్కి। మనకి ఆ లోపల స్టఫ్ అనేది కనిపించని విధంగా కొంచెం పెద్ద బాల్స్ చేసుకోవాలండి, అలా 9 బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి। మీరు కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా చేసుకోవచ్చు అండి, ఇది సిరప్ లో నానిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి। అలా 9 బాల్స్ చేసుకున్నానండి। ఇప్పుడు ఒక బాల్ తీసుకొని దాన్ని, వైట్ బాల్ తీసుకొని దాన్ని అలా ప్రెస్ చేసుకోవాలండి। ప్రెస్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న రెడ్ బాల్ ని అందులో స్టఫ్ చేసుకోవాలి, మొత్తాన్ని కవర్ చేసుకోవాలండి రెడ్ బాల్ ని వైట్ బాల్ తోని। వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా టోటల్ గా కవర్ చేసుకోవాలండి। ముందుగా ఒకసారి రౌండ్ గా చేసుకొని తర్వాత దాన్ని పొడవుగా చేసుకోవాలండి, సిలిండ్రికల్ షేప్ రావాలి। కింద పానే ట్యాప్ చేసుకుంటూ చేసుకోవాలండి। చూసారు కదండి, ఈ షేప్ లో రావాలి। ఇలానే మనం టోటల్ ఓవరాల్ గా మొత్తం చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి। బౌల్ లో ఒక పాన్ లో ఆయిల్ తీసుకున్నానండి, డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకోవాలి మనం। అది వేడయ్యాక సిమ్ లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి, బాగా మనకి ఓవరాల్ గా బ్లాక్ కలర్ లో రావాలండి। జామున్స్ మనం లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి, జామున్ వేయగానే తిప్పుకోవద్దండి, బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి।
ఇప్పుడు ప్యారలల్ గా అవి మనకి అయ్యేలోపు మనం ప్యారలల్ గా మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. ఒక 1 కప్ ఇన్స్టెంట్ మిక్స్కి 1 కప్ షుగర్ తీసుకున్నానండి. ఇప్పుడు 1 కప్ షుగర్కి మనం 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ షుగర్ సిరప్ అనేది బాగా బాయిల్ అయితే సరిపోతుందండి. మనకి కన్సిస్టెన్సీ ఏమీ మనకి పాకం ఏం రానవసరం లేదండి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి జామున్స్వి. ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది కదండి, ఇందులో మనం ఒక ఇలాచీ యాడ్ చేసుకోవాలండి. సిరప్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనం జామున్స్ అనేటివి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం క్లిప్స్ అనేటివి మిస్ అయ్యాయండి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ జామున్స్ మొత్తాన్ని మనము సిమ్లో పెట్టుకొనే ఈ జామున్స్ని అందులోకి మనం సిరప్లోకి వేసుకొని ఒక 20 మినిట్స్ నాననివ్వాలండి. తర్వాత మనకి డ్రై ఫ్రూట్ కాలా జామున్ అనేది రెడీ అయిపోతుంది. మనం దాన్ని కాజుస్తోని అలాగే కోకోనట్ పౌడర్తోని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అచ్చం మనం స్వీట్ షాప్లో చేసుకున్నట్టే ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.